హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము తిమ్మమ్మ మరిమాన దగ్గరికి వెళ్తున్నాము. తిమ్మమ్మ మరిమాన వచ్చేసి అనంతపూర్ డిస్టిక్లో ఉంది. అనంతపూర్ డిస్టిక్ కదిరి నుంచి 25 కిలోమీటర్స్ ఉంది, మదనపల్లి నుంచి 80 కిలోమీటర్స్. మనకు అక్కడ కనిపించేదే తిమ్మమ్మ మరిమాను, అది మొత్తం వచ్చేసి 8 ఎకరాలు ఉందంట. తిమ్మమ్మ మరిమాను ఎంట్రెన్స్ గేట్. ప్లే గ్రౌండ్ ఉంది. ఇది వచ్చేసి తిమ్మమ్మ టెంపుల్. ఇప్పటి చెట్టుకి 659 సంవత్సరాల జీవిత చరిత్ర ఉన్నది. ఇక్కడికి మామూలునే ప్రతి ఒక్కరూ వచ్చేస్తే చాలా పెద్ద చెట్టు ఉందనే ఉద్దేశంతోనే ఇంత దూరం ఇక్కడ చూడడానికి వస్తున్నారు. కానీ ఈ చెట్టు రూపంలోనే తిమ్మమ్మ అనే మహాపతివ్రత ఒక మునిస్మరణి శాపం వల్ల మన మధ్యలో వటవృక్షంగా మారింది అనే సంగతి ఎవరికి కూడా తెలియదు. అయితే ఈ తిమ్మమ్మ అనేమ్మ ఫస్ట్ బుక్కపట్నంలో, అంటే పుట్టపర్తి దగ్గర బుక్కపట్నం ఉన్నది కదా, అక్కడ 1315వ సంవత్సరంలో చెన్నక వెంకటప్ప మంగమాంబ అనే దంపతులకి శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వరప్రసాదిగా తిమ్మమ్మ తల్లి జన్మించింది. ఇక్కడ గూటిబాయిలు చెట్టు బల్జయ్య వంశస్థులన గంగరాజుల వాళ్ళలో వచ్చేస్తే లక్ష్మమ్మ రామయ్య అనే పుణ్య దంపతులకి బాలువరాయ స్వామి జన్మిస్తాడు. వీరిద్దరికి 1335వ సంవత్సరంలో వివాహం అవుతుంది. వివాహమైన కొద్ది రోజులకి కొడుకు కుమార్తె అవుతాడు. వాళ్ళ పేరు నరసయ్య నరసమ్మ. పిల్లలు ఇద్దరు కూడా 3-4 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే చిన్నతనంలోనే ఇద్దరు కూడా మరణిస్తారు. మరికొద్ది రోజుల తర్వాత తిమ్మమ్మ భర్త బాలువరాయ స్వామికి భయంకరమైనటువంటి కుష్ఠవ్యాధి స్టార్ట్ అవుతుంది. 5 సంవత్సరాలకి శరీరంలో చర్మం అనేది ఎక్కడ కూడా కనపడకుండా ప్రతి ఒక్క చోట పుండ్లు వచ్చేసింటాయి. వాటిలో నుంచి ఆ చీములు రక్తాలు కారిపోతుంటే ఒక పాత్రలో నీళ్ళు తీసుకుని వచ్చి ఆ స్వామి దేహం మొత్తం అంతా కూడా కడిగి ఆ నీళ్లను బయట పారజలితే ఏమన్నా అవుతుందేమనేసి ఆ చీముల రక్తాలు ఆయమ్మ తాగిందంట. ఎందుకలా వాటిని స్పీకర్ అంచిందంటే గనా ఊళ్ళో వాళ్ళు ప్రతి ఒక్కరూ ఆ స్వామికల చూసి భయపడుతూ ఉంటారు, కానీ ఎవరు కూడా ఏమనే వాళ్ళు కాదు. అప్పుడు అమ్మవారు మన వల్ల ఒకరు ఇబ్బంది పడకూడదనే దాంతో ఊరు బయట ఒక పెద్ద కోట మాదిరిగా నిర్మించుకుని అందులో తన భర్తకి పతిసేవలు చేస్తూ జీవిస్తూ ఉంటుంది. అందులో ఒకతను ఏమంటాడంటే ఎంత దూరంలో ఉన్నా కూడా ఆ స్వామి దేహం మొత్తం అంతా కూడా కడిగినటువంటి ఆ నీళ్ళని బయట పారజలిన ఈగల వాలి మళ్ళీ మనకేమన్నా వస్తుందేమో అని వాళ్ళు భయపడుతూ ఉంటే మన వల్ల ఒకరు ఇబ్బంది పడకూడదనే దాంతో వాటిని అలాగే స్పీకర్ అంచిందంట. అలా చేసింది కాబట్టి మహాపతివ్రత సతీ సావిత్రి సీత సుమతి అనసూయ మాదిరిగా ఏ తిమ్మమ్మ తల్లి కూడా మహాపతివ్రత అనే పేరు పొందుతూ ఆంధ్ర కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుంచే కాక ఇతర దేశాల నుంచి వచ్చే ప్రజల చేత కూడా అమ్మవారు ఇక్కడ పూజింపబడుతున్నారు. అమ్మవారికి విశేషంగా పూజలు నడిచేది ఎప్పుడంటే సోమవారం సార్. ఎందుకంటే తిమ్మమ్మ తల్లి జన్మించినది సోమవారమే, అమ్మవారు తన భర్తతో పాటు సతీ సహగమనమైండేది సోమవారమే, అమ్మవారు వివాహమైండేది కూడా సోమవారమే. అందుకు అమ్మవారికి సోమవారం రోజున ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తర్వాత 5 సంవత్సరాలకి బాలువీరుడు మరణిస్తాడు. అప్పుడు సతీ సహగమనంకు కావలసిన సుమంగళ వస్తువులన్నీ ఏర్పాటు చేయమని కొక్కంటి రాజును అడుగుతాడు. అయితే మనకి ఇప్పుడు మండలాలు ఉన్నట్టే అప్పుడు పాలెలు ఉన్నాయి. ఒక్కొక్క పాలెని ఒక్కొక్క పాలె గారు పరిపాలిస్తూ ఉన్నారు. ఈ ఉత్తరం వైపున పరిపాలిస్తున్నటువంటి తలపులపాలెం రాజు పేరు వచ్చేసి నరసయ్య నాయుడు. ఈ దక్షిణం వైపు పరిపాలిస్తున్నటువంటి కొక్కంటి నాయుడు పేరు వచ్చేసి నరసప్ప నాయుడు. ఫస్ట్ నరసయ్య నాయుడు అనే రాజును అడిగితే గనక సతీ సహగమనంకు అనుమతించడు. తర్వాత ఈ కొక్కంటి నాయుడిని అడిగితే పతిభక్తి కలిగినటువంటి పతివ్రతలకు మాత్రమే మేము సతీ సహగమనంకు అనుమతిస్తామమ్మా, ప్రతి ఒక్కరికి సతీ సహగమనంకు అనుమతించే ఆస్కారం లేదు, కాకపోతే మేము పెట్టినటువంటి పరీక్షల్లో నెగ్గినటువంటి స్త్రీలకు మాత్రమే మేము అనుమతిస్తాము అని చెప్తాడు. మొదట ఆ నిండు సభలో ఆ గ్రామ ప్రజలు మంత్రులు ఆ రాజుల సమక్షంలో
ఆ రాజు పెరట్లో ఎన్నో ఏళ్ల నుంచి ఎండిపోయినటువంటి కాకర చెట్ని పూలు పిందెలతో ప్రత్యక్ష సాక్ష్యంగా చూపించమంటాడు. రెండోది ఒక ఆవులు కాసే అతను వచ్చేసి రెండు పావురాలు పట్టుకొని వాటికి పొట్టు తీసేసుకొని తీసుకుని వస్తూ ఉంటాడు. రాజు అతను పిలిచి ఆ రెండు పావురాలు కూడా తీసుకొని వీటి కూడా ప్రాణం పోయలమనేసి అమ్మవారిని అడుగుతాడు. అమ్మవారు ఎండిపోయినటువంటి కాకర చెట్టు దగ్గరకు వెళ్ళి తన ఇష్టదైవమైనటువంటి ఆంజనేయ స్వామిని తలుసుకొని ఒక చెంబు నీళ్లు పోయగానే అవి పూలు పూసి కాయలతో కలకల్లాడుతూ ఉంటుంది కాకర చెట్టు. చనిపోయినటువంటి రెండు పావురాల్ని తన అభయహస్తం లేక తీసుకుని వాటి గల తీర్న పాటని వాటికి కూడా ప్రాణం వచ్చి అవి కూడా ఎగిరెళ్ళిపోతాయి. తల్లి, ఇప్పుడు నేను చెప్పంగానే నువ్వు నా ముందరే ఎండిపోయినటువంటి కాకర చెట్ని తర్వాత రెండు పావురాలను కూడా బ్రతికించావు కదా. ఇది మామూలుగా మానవులకైతే సాధ్యం కాదు కదా, దేవతలకు మాత్రమే సాధ్యం కదా. అటువంటి దేవతలతో సమతూకమైనటువంటి శక్తులన్నీ కూడా నీలో ఉన్నప్పుడు నీ భర్తను నీవే బ్రతికించుకోవచ్చు కదా, మళ్ళీ నా దగ్గరకు ఎందుకు వచ్చావో మనసే ఆ రాజు కోరితే అప్పుడు తిమ్మమ్మ తల్లి చెప్తుంది, సృష్టికి విరుద్ధంగా ప్రవర్తించడం మంచిది కాదు, భర్త మరణించిన పాటనే భార్య కూడా భర్తతో పాటి సతీ సహగమనం అయితే చాలా మంచి పద్ధతి, మీరు గాను నాకు అనుమతిస్తే గన నా భర్తతో పాటి నేను కూడా సతీ సహగమనం అవుతాను అని చెప్పి మళ్ళీ ఆ రాజును అడుగుతాను. వెంటనే ఆ రాజు అమ్మవారి కాళ్ళకి పాదాభివందనం చేసి, తల్లి దగ్గరుండి నీ మహిమల్ని నేను చూశాను కదమ్మా, నీకు కావలసిన సుమంగళ వస్తువులన్నీ నేను దగ్గరుండి ఏర్పాటు చేస్తాను అని చెప్పి అమ్మవారికి వాగ్దానం ఇస్తాడు రాజు. 1355 సంవత్సరంలో సోమవారం రోజున మాఘమాసం నెలలో సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వ్యవధిలో సూర్యహస్తమై లోపల అమ్మవారు తన భర్తతో పాటి సతీ సహగమనమైండే మండపం కూడా ఇక్కడే. ఈ మధ్యలో గోపురం కనబడతాను చూడని ఈ స్థానంలోనే అమ్మవారి భర్త కుష్టివ్యాధితో మరణించిన తర్వాత అమ్మవారు, నా భర్త నా సర్వస్వం, ఆయన లేని జీవితం నాకు అక్కరలేదు, నా భర్త నాకు దైవంతో సమానం, భర్తను మించిన దైవం మరొకట్లేదనేస్తే నేను నా భర్త ఈ చితిలో దూకిన పాటనే మా ఇతర యొక్క శరీరాలు కాలి ఈ చితిలో నుంచి నీరు ఉప్పొంగి చితికి ఈశాన్య ఋతున్నాటిన వట్టి మర్రిగుంజ చిగురంచి అది పెద్ద విశ్వ మహావటవృక్షమై ప్రాయల చేత సూర్యచంద్రులు ఉన్నంత కాలం తిమ్మమ్మే మరమనుగా పూజింపబడతాను అని చెప్తుంది. అప్పటి ఆ చిన్న మొక్కే ఇప్పుడు ప్రపంచ ప్రసిద్ధిగాంచే 8 ఎకరాలతో విస్తరించి గిన్నిస్ బుక్ రికార్డ్ ఎక్కింది ఈ చెట్టు 1989లో. ఈ చెట్టు గిన్నిస్ బుక్ రికార్డ్ ఎక్కించిన తన పేరు వచ్చేసి సత్యనారాయణ అయ్యర్. ఆయనది కోలార్ డిస్టిక్ ములుబాగుల్ తాలూకా దేవరాయి సముద్రం వలూరు. ఈ చెట్టు గిన్నిస్ బుక్ రికార్డ్ లెక్క ప్రకారం 1989లో 6 ఎకరాల విస్తీర్ణం ఉండి 1653 ఊడలు ఉండేటి. ప్రస్తుతం 2014 డిసెంబర్ నెలలో సర్వే చేస్తే 5559 ఊడలతో 8 ఎకరాల 15 సెంట్లు ఉన్నది. ఇంకా తిమ్మమ్మ అన్నటువంటి నారాయణుడు ఇక్కడికి వచ్చి చూసేసరికి అమ్మవారు చితిలో కాలిపోతూ ఉంటారు. చెల్లెలంటే అమితమైనటువంటి ప్రేమ అతనికి. తను తీసుకుని వచ్చిన పసుపు కుంకుమ చీరలు గాజులు ఇవన్నీ కూడా బగబగా మండుతున్నటువంటి ఆ అగ్నిగుండం లేక వేసేసి ఎంతగానో విలపించి ఏడ్చి, ఇంకా నీవేళ నీ జీవితం నాకెందుకమ్మన్న తను కూడా ఆ చితిలోకి దూకెళ్ళని చూస్తాడు. అమ్మవారు దేవతాస్వరూపిణి కదా, ఆ అగ్నిమంటల నుంచే తన అభయహస్తం ఇలా బయటకు చూపి తన 2 జన్మాల చరిత్ర తన అరచేతలోనే వాళ్ళని చూపిస్తాను. చూపించేసరికి అతను చితిలోకి దూకడు. అయితనన్న నేను ఎలాగమ్మా చూసేదని అడిగితే అప్పుడు తిమ్మమ్మ తల్లి చెప్తుంది, నా రూపమైతే నీకు దూరమైంది కానీ నా ఆత్మనది ఈ చెట్టు రూపంలోనే ఉంటుంది, తర్వాత నీకు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు వచ్చి ఈ చెట్టును పట్టుకొని మాట్లాడే శక్తి నాకు నాది అని చెప్తారు అమ్మవారు. అటువంటి భక్తులుండి అమ్మవారిని కొలిచే వాళ్ళకి వాళ్ళని వెంట ఉండి అమ్మవారు ఈ చెట్టును పట్టుకొని మాట్లాడే శక్తి అమ్మవారికి ఉన్నది. అందుకే ఈ చెట్టు సంబంధించి 8 ఎకరాల లోపల ఆకు గాని కొమ్మ గాని తీసుకెళ్లకూడదు. సాక్షాత్తు తిమ్మమ్మ తల్లి బాలురాయ స్వామి భార్యాభర్తలు ఇద్దరు యొక్క ఆత్మలు ఈ చెట్టు రూపంలో ఉన్నాయి కాబట్టి ఆకు కొమ్మ తీసుకెళ్లకూడదు. తర్వాత ఇక్కడికి వచ్చిన పాటనే యాత్రికులకి ఆశ్చర్యపరిచేటి ఏంటి అంటే పక్షులు. ఇవి పాలంతా ఉంటాయి, ఈ చెట్టు గాసి మరిపళ్ళు అవన్నీ తింటాయి కానీ ఈ చెట్టు 8 ఎకరాల లోపల పైన ఎక్కడ కూడా రెట్టెలు వేసి గలిచ్చేయి. సాయంత్రం 6:30 చీకట రే సమయానికి ఏ పక్షి కూడా ఈ చెట్టు పైన ఉండదు, అన్ని బయటికి వెళ్ళిపోతాయి. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకి నమ్మకం ఏంటంటే గన అలనాడు అమ్మవారు 2 చనిపోయినటువంటి పావురాలకి ప్రాణం పోసినారు కాబట్టి ఆ కృతజ్ఞత భావంతో ఈ పక్షులన్నీ కూడా ఇక్కడ భక్తి మార్గంలోనే వెళ్తున్నాని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకి నమ్మకం. అమ్మవారి దగ్గర ముఖ్య విశేషం ఏంటంటే సంతానం. పెళ్ళి అయిన తర్వాత 5, 10, 15 సంవత్సరాలు ఇట్లా సంతానం కానటువంటి వాళ్ళు ఇక్కడ అమ్మవారి దగ్గర దర్శనం చేసుకుని ఒక ముడుపు అనేది పూజారి గారు ఇస్తారు. అదిలా ఇక్కడ కడితే గన వాళ్ళకి 7 లోపల సంతానం అవుతారు.
ఈ సంతానం అనేది కూడా ఎవరికైతే కాలేదో వాళ్ళు వచ్చి మాత్రమే కట్టాల, ఒకరి తరపున కట్టినా కూడా అది జరగదు. ఇక్కడ అమ్మవారి సమాధి చుట్టూ లోపల 5 ప్రదక్షిణలు చేస్తే గనుక మనకు పంచభూతాలు అనేవి 5 ఉన్నాయి కదా, వాటి నుంచి మనకు రక్షణ అనేది ఉంటుంది. ఫస్ట్ చెట్టు స్టార్ట్ అయ్యేది కూడా ఈ మధ్యలో గోపురం దగ్గరే, అంటే మొదలు పడిపోయింది 1355వ సంవత్సరంలో. ఇక్కడ చెట్టు స్టార్ట్ అయ్యి ఈ గోడ వెడల్పు 66 అడుగుల చుట్టుకలతో ఇంత పెద్ద మొదలు పెరిగి, తర్వాత 1935వ సంవత్సరంలో అర్ధ మొదలు వర్షాలకు గాలకు దెబ్బతిని పడిపోతే, ఇంకా అర్ధ మొదలు ఒక సాధు ఇక్కడ ఉండి బంగాకు తాగి ఆ చుట్ట మొదలు పైన వేయడం వల్ల మంటల మంది చిదలమైపోయింది. మళ్ళీ అక్కడ గుడి కడదామని ఈ ఊరు పెద్దల మొత్తం అంతా 2001వ సంవత్సరంలో అక్కడ తవ్వుతూ ఉంటే, అమ్మవారి ఆస్తికలు పూసలు గాజులు అప్పటి వ్యవసాయ పారావన్నీ కూడా బయటపడినాయి. బయటపడేసరికి తిరుమల నుంచి పెదస్వామి తపస్థని పిలిపించి అడిగితే, ఈ పుణ్యదంపతుల నా ముట్టగుడ తనేస్తే ముందు ఆ వారం రోజులు రుద్రయాగం చేపించి ఓ రావి పాత్రలో పెట్టి లోపల పెట్టి కట్టేశారు. ఈ లోపల ఇంతగా ఆకురాలు పోయింది, భయంకరమైనటువంటి పాములు తెల్లి వంటివి కూడా ఉంటాయి. ఇంతవరకు ఎవరికి ఏ హాని తలపెట్టిందంటూ లేదు. తల్లి వల్ల ఉన్నంతసేపు బిడ్డను తల్లి ఎంత ఆప్యాయతగా చూసుకుంటుందో, ఈ చెట్టు లోపలంత వరకు అమ్మవారి వల్ల ఉన్నట్లు లెక్క. అమ్మవారు ఎక్కడా లేరు, ఈ చెట్టు రూపంలోనే మన మధ్య ఉన్నారు అనడానికి నిదర్శనమే ఇక్కడ కట్టిన చీర కూడా చెట్టుకి. మీరు ఇక్కడ దగ్గరలో చూడాల్సినటువంటి ప్లేస్ ఇంకోటి ఉన్నది, అమ్మవారు కాపురం చేసింది కోట. బాలురాయి స్వామికి భయంకరమైనటువంటి కుష్టి వ్యాధి వచ్చినప్పుడు ఆ స్వామికి పెదసేవలు చేస్తూ అమ్మవారు అక్కడ జీవనం చేసినటువంటి పవిత్రమైనటువంటి స్థలం, మహాపతివ్రతలు తిరిగినటువంటి స్థలంలో మనం కాలు మొప్పడం కూడా నా పూర్వజన్మ సుకృతమే. ప్రతి ఒక్కరూ తిమ్మమ్మరమానన్న పాటనే ఒకే చెట్టు 8 ఎకరాల విస్తీర్ణంలో పెద్దగా గుబురుగుంటుందని ఊహించుకునే ఇంత దూరం ఇక్కడ చూడడానికి వస్తున్నారు. కానీ ఆ అమ్మవారే చెట్టు మాదిరిగా మారాడనే సంగతి కొంతమందికి మాత్రమే తెలుసు. ఈ గుళ్ళు గోపురం అనేది ఈ లోపల కట్టిండటి, 7 తరాల నుంచి ఈరోజు వరకు కూడా పూజలు అందుకుండా చెట్టు రూపంలోనే. ఈ చెట్టు లోపల ఉన్నంతవరకు మేము మీతో మాట్లాడే ప్రతి మాట, మీరు మాతో మాట్లాడే ప్రతి మాట అమ్మవారు చూడగలదు వినగలదు, కాకపోతే అమ్మవారి ప్రతిరూపం అంతవరకు మాత్రమే దూరమైంటుంది. ఈ చెట్టులో ఏ చెట్టు తాకినా కూడా మనం అమ్మవారి ఆశీస్సులు పొందినట్లు లెక్క. అమ్మవారి దగ్గరికి లోపలికి వచ్చేటప్పుడు మాంసారం తిని లోపలికి రాకూడదు. ప్రతి ఏటా మహాశివరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. ఫస్ట్ రోజు అమ్మవారు మెరణొచ్చిన రోజు ఆ నెలంతా ఎవరైతే మాంసారం ముట్టగని ఇష్టగుంటారో అటువంటి వాళ్ళు అమ్మవారు గొడుగు ఎత్తుకుంటే గనక ఆ డప్పులు వాయిద్యాలకు వెళ్ళే కూడా వస్తారు. చెట్టుకు సంబంధించి 8 ఎకరాల లోపల ఆకు కానీ కొమ్మ కానీ తీసుకెళ్ళకూడదు, కానీ అమ్మవారి దగ్గర దొరికే ప్రసాదాలు ఫోటోలు క్యాసెట్లు ఇటువంటివి తీసుకెళ్ళచ్చు. అమ్మవారు తన భర్తతో పాటే సతీ సహగమనమైండే మండపం ఈ మధ్యలో గోపురం దగ్గర, 7 తరాల నుంచి ఈ రోజు వరకు కూడా పూజలు అనుకుంటూ సమాధి లోపలే వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ ఆ సమాధి లోపలికి వెళ్ళి 5 ప్రదక్షిణలు చేసుకునేది మనం